తెలుగుదేశం పార్టీ సంధి కాలంలో ఉంది. అందుకనే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుంది. గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంది, జనతాదళ్ళు ఇట్లాంటి వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకుంది, టీఆర్ఎస్తో కూడా పొత్తులు పెట్టుకుంది. ఏ పొత్తులు పెట్టుకున్నా సరే ప్రభుత్వం ఏర్పాటు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని చెప్పేది. అంతే తప్పించి రెండవ పేరు వాడేది కాదు. తొలిసారిగా నారా లోకేష్ యువగళం యాత్రలో తెలుగుదేశం పార్టీ జనసేనల ప్రభుత్వం అని పదే పదే వాడుతున్నారు. అంటే సంకీర్ణ ప్రభుత్వం అని ముందుగా అధికారికంగా చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే తెలుగుదేశం వెనక్కి తగ్గడానికి సిద్ధపడింది. ఎందుకు? ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం. జగన్ అనేటువంటి వ్యక్తిని లైట్గా తీసుకోవడం కాదు, చాలా సీరియస్గానే తీసుకుంది తెలుగుదేశం. అందుకనే ముందే జైల్లో పెట్టి చేయాలనుకుంది, రాజకీయాల్లోకి రానియకుండా చేయాలనుకుంది. కానీ అతను రాజకీయాల్లోకి వచ్చాడు. తీరా చూస్తే ఏది పరిటాల రవి కేసును అడ్డం పెట్టి ఆపాలనుకుంది, ఆగలేదు. అతను దూకుడుగా వచ్చాడు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్తో కలిపి జైల్లోనూ పెట్టించాల్సి వచ్చింది, పెట్టించేసింది. అయినా అక్కడితో ఆగిపోతాడు అతని కెరీర్ అనుకుంటే అతను కాస్త పడిలేచిన బంతిలాగా ఎగసిపడ్డాడు. చివరికి అధికారం తీసుకోవడమే కాదు, జీవితంలో ఎవరు ఊహించింది, చంద్రబాబునే జైల్లో పెట్టించారు. దాంతో ఇప్పుడు జగన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక బలమైన శక్తి కావాల్సిందే అని భావిస్తుంది. అందుకే జనసేనతో ఇంతకుముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కానీ బీజేపీని ప్రభుత్వంలో చేర్చుకున్న తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వాల, తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కూడా గెలిచారన్నటువంటి కాన్సెప్టే నడిచేది. అట్లాంటిది తొలిసారి తెలుగుదేశం జనసేనల ప్రభుత్వం అనే పదం పదే పదే వాడటం వెనకాల ఒకంత తగ్గి కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చాలా మంచి పరిణామం, ఇందులో తప్పు పడ్డానికి ఏం లేదు.